రాశి మీన రాశి. పూర్వ భద్ర నక్షత్రం నాలుగో పాదం, ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీన రాశి కిందకి వస్తారు. వీరికి ఆదాయం రెండు, వ్యయం ఎనిమిది, రాజభోజ్యం ఒకటి, అవమానం ఏడు. వీరి సంవత్సరం రెండు రూపాయలు సంపాదిస్తే ఎనిమిది రూపాయలు ఖర్చు పెడతారు. వీళ్ళని సమాజంలో గౌరవించేవారు ఒకరైతే, అవమానించేవారు ఏడుగురుగా ఉన్నారు. ఈ సంవత్సరం వీరికి గురు భగవానుడు ఒక్కడే బలంగా ఉన్నాడు, మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. ఎందుకంటే రాహు రెండో ఇంట, కేతు ఎనిమిదో ఇంట, శనేశ్వరుడు పన్నెండవ స్థానంలో ఉండడం వలన వీరికి అత్యంత అంత యోగదాయకంగా లేదని చెప్పుకోవాలి. ప్రతి వ్యవహారం కూడా కాలయాపన వ్యతిరేకత ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు అన్ని కూడా కోర్టు కేసులు అయ్యే సూచనలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మీనరాశి వారు ఇతరుల వ్యవహారంలో కలుపు చేసుకొని అవమానాన్ని ఎదుర్కొంటారు. అధికార వర్గంలో ఉన్న వారికి పై అధికారులు అన్న అవమానాన్ని పొందుతారు. అనారోగ్యం బాగా కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చు, స్థిరాస్తులు కూడా అమ్మే సూచనలు ఉన్నాయి. అప్పులు చేసే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా వ్యవహరించుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ యొక్క మీనరాశి వారికి మానసిక అశాంతి, చేతిలో ఉన్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టేస్తారు. మానసిక ఆందోళన ఎప్పుడు కూడా వీరికి వెంటాడుతూనే ఉంటుంది. రాహుకేతులకి బాగా పూజలు చేసుకోవాలి. ఈ యొక్క మీనరాశి వారు విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా కూడా జ్ఞాపశక్తి తగ్గుతూ మందగిస్తుంది. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవ్వడమే కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారం అనే చికాకు కలుగుతుంది. ఇష్టం లేని ప్రదేశాలు, ట్రాన్స్ఫర్లు, కోర్టు వ్యవహారాలు, సస్పెన్షన్లు ఇవన్నీ కూడా బాగా మానసిక అశాంతికి లోనవుతారు. వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. వ్యాపారస్తులకి అత్యంత నష్టంగా ఉన్నప్పుడు నష్టదాయకంగా ఉంది సంవత్సరం. పార్ట్నర్షిప్స్ తో మనస్పర్ధలు ఏర్పడి కోర్టు కేసు వరకు వెళ్లే సూచనలు ఉంటాయి. అధికారుల దాడుల వలన సరుకులు నిల్వ చేసుకునే వారికి అత్యంత నష్టదాయకంగా ఉంది. ఒక మీనరాశి వారికి కళారంగంలో, సినీ రంగంలో ఉన్న వారికి అన్నింటా కూడా ఆటంకంగానే ఉంటుంది. సొమ్ము చేతికి అందదు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి కూడా బిల్లులు సకాలంలో చేతికి అందక ఆలస్యమై నష్టాన్ని చేకూరుస్తారు. అప్పులు చేసే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి కూడా పదవులు మార్పులు, మానసిక అశాంతి, ఎప్పుడు కూడా మనశ్శాంతిగా మానసిక అశాంతితో ఉంటారు వీళ్ళు. ఈ రాశి స్త్రీలకి అధికారం వైపు వేధింపులు, ప్రమోషన్లలో ఆటంకాలు, సంతాన రీత్యా చికాకులు, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయం రావడం, వివాహ విషయంలో ప్రయత్నాలు చేసే వారికి దగ్గరదాకా వచ్చే సంబంధాలన్నీ కూడా దూరం అవడం, ప్రేమ వ్యవహారంలో గొడవలు తెచ్చుకోవడం, ఇంటి పట్టున ఉండడం చాలా జాగ్రత్త. ఈ రాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. మానసిక అశాంతి ఎప్పుడు కూడా ఉంటుంది. రాహుకేతులు బాలేడు వీరికి, శని భగవానుడు బాలేడు, గురు భగవానుడు ఒక్కడే మీనంలో ఉండడం వలన కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. వీరు శనికి తైలాభిషేకం చేసుకొని శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమని నుదుట ధరించాలి. శనికి తైలాభిషేకం శుక్రవారం కూడా అమ్మవారికి ఎంత బాగా పూజ చేసుకుంటే వీరికి అంత ఉపశమనంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాగా నిధించే వారు ఆదిత్య ఉదయం పారాయణం చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి ఆ రకంగా